హాయ్ ఫ్రెండ్స్ ఇది అత్యంత విషాదకరమైన రాత్రి వ్యాపార దిగ్గజం రతన్ టాటా గారు ఎనభై ఆరేళ్ల వయస్సులో కన్ను మూశారు గత కొన్ని రోజులుగా అండి ముంబైలోని ఒక ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న రతన్ టాటా గారు చికిత్స తీసుకుంటూ ఉన్నారు అయితే రెండు రోజుల క్రితం రతన్ టాటా గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ కూడా వచ్చింది నా ఆరోగ్యానికి సంబంధించి రకరకాల గాసిప్స్ వినిపిస్తూ ఉన్నాయి వింటూ ఉన్నాను నాకేం కాలేదు నేను హాస్పిటల్ వచ్చాను కొన్ని టెస్ట్లు చేయించుకోవడం కోసం వచ్చాను నా కోసం ప్రార్థిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అని రతన్ టాటా గారు ఆయన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ పెట్టి రెండు రోజులు కూడా కాలేదండి రతన్ టాటా గారు అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన మరణించారు అయితే గత కొంతకాలంగా వారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే చాలా సందర్భాలలో పత్రికలలో వ్యాసాలు వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు ఈ విషయం గురించి చర్చ వస్తుంది సరే ఎనభై ఆరు సంవత్సరాల వయస్సు కదా పెద్ద వయస్సు అని చెప్పి చర్చించుకున్నప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ ని గనక తీసుకొని చూస్తే ఆయన ఇంకా చాలా సంవత్సరాలు జీవించాల్సినటువంటి వ్యక్తి చాలా చాలా ఆరోగ్య సూత్రాలను ఆయన పాటిస్తారు మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నిరంతరం పని 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 అవి కూడా ఒక పక్క ఆయనకు ఆనందాన్నిస్తూనే ఉంటుంది తప్ప పనిని ఎప్పుడు ఆయన ఒక బరువుగా చూడలేదు దానికి సంబంధించి కూడా అంటే చాలా చాలా వ్యాసాలు ఉన్నాయి అయితే ముంబైలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు రతన్ టాటా గారు మరణించిన విషయాన్ని హర్ష గోయంక ఆయన ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు నరేంద్ర మోదీ గారు అండి వెంటనే స్పందించారు మోదీ గారు కూడా ట్వీట్ పెట్టారు రతన్ టాటా గారిని మనం కోల్పోయాము ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాము ఒక మానవతా వాదిని ఒక అద్భుతమైన వ్యక్తిని ఒక వ్యాపార దిగ్గజాన్ని ఈ భారతదేశం కోల్పోయింది ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటున్నాను అన్న అర్థం వచ్చేలాగా నరేంద్ర మోదీ గారి ట్వీట్ సాగింది అయితే అండి రతన్ టాటా గారు వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించుకున్నారు ఇక రతన్ టాటా గారి గురించి కోవిడ్ టైంలోనూ అలాగే ముంబై తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు చర్చించుకునే ఉన్నాం ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ మానవతా వాది ఏ స్థాయిలో ఉన్నాడు సహాయం చేయడం మొదలు పెడితే ఏ స్థాయిలో సహాయం చేస్తారు రతన్ టాటా గారు అన్న విషయము ఈ రెండు సందర్భాలలో చాలా మందికి అర్థమైంది కోవిడ్ టైంలో అండి చాలా మంది సెలబ్రిటీలు లక్ష ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు కోటి అలా ఇవ్వడం మనం గమనించే ఉంటాం కొన్ని కొన్ని వ్యాపార రంగ సంస్థలు వందల కోట్లు వేల కోట్లు సంపాదించే వ్యాపార రంగ సంస్థలు కూడా కోవిడ్ టైంలో లో సహాయ సహకారాలు అందించడానికి వెనక ముందు ఆడుతున్నటువంటి టైం అది రతన్ టాటా గారు ఒకే ఒక్క ట్వీట్ అండి ఐదు వందల కోట్ల రూపాయలు కోవిడ్ సహాయం కింద భారత ప్రభుత్వానికి అందిస్తూ ఉన్నామో అని చెప్పి పెట్టారు షాక్ అయిపోయారు అందరు ఒక్కటే వందల కోట్ల రూపాయలు కోవిడ్ మహమ్మారి మనందరినీ పట్టిపీడుస్తున్నటువంటి టైములో లో చేయూతనివ్వడం కోసం అంత పెద్ద అమౌంట్ రతన్ టాటా గారు డొనేట్ చేశారు అంతేకాదు రతన్ టాటా గారు ఆ ఐదు వందల కోట్ల రూపాయల మెసేజ్ పెట్టినటువంటి మరికొన్ని గంటల తర్వాత టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర సరే పూర్తి పేరు ఎన్ చంద్రశేఖర్ అని అంటాం ఎన్ చంద్ర అంటాం టాటా సన్స్ ఆ గ్రూప్ నుంచి మొత్తం నుంచి వెయ్యి కోట్ల రూపాయలు ఇంకా దానికి కూడా యాడ్ చేస్తున్నాము అని చెప్పి మొత్తం అండి పదిహేను వందల కోట్ల రూపాయలు టాటా సంస్థ నుంచి కోవిడ్ సహాయం కింద ఆ టైంలో లో అందింది అంటే రతన్ టాటా గారు సహాయం చేయడం మొదలు పెడితే ఆయనది ఎంత భారీ చెయ్యి అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అలాగే తాజ్ హోటల్ మీద దాడి జరిగింది మనందరికీ తెలిసిందే భారతదేశాన్ని చాలా చాలా బాధలో ముంచెత్తినటువంటి సంఘటన పాకిస్తాన్ నుంచి దుష్కర ముష్కరులు సముద్ర మార్గం గుండా వచ్చారు బోట్ లో దిగారు కనిపించిన వాళ్ళందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చుకుంటూ నిర్దాక్షిణ్యంగా మారణకాండ సృష్టించారు అంతేకాకుండా తాజ్ హోటల్ లోపలికి కూడా వచ్చారు ఎంత దారుణంగా తయారు చేశారో తాజ్ హోటల్ ని మనందరికి తెలిసిందే టాటా వాళ్ళది తాజ్ హోటల్ గ్రూప్ తాజ్ గ్రూప్ అని సో రతన్ టాటా గారు ఆ తర్వాత ప్రకటించారండి అందులో ఎవరెవరైతే మరణించారో వాళ్ళందరికీ జీవనభృతి కల్పించడం కోసం వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఒక ఉద్యోగము టాటా సంస్థలలో ఇస్తూ ఉన్నాము అని ప్రకటించారు అంతేకాకుండా ఆ సంఘటనలో గాయపడిన వాళ్ళందరికీ చికిత్స అందివడం కోసం కూడా టాటా గారు ముందుకొచ్చారు ఆ సమయంలో వారు చేసినటువంటి సహాయాలు అన్ని ఇన్ని కాదండి దాని గురించి మాట్లాడాలంటే మనము మరో పెద్ద వీడియో మాట్లాడాలి అన్ని సహాయ సహకారాలు రతన్ టాటా గారు అందించారు అంటే వారిలో కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదండి నిజానికి వ్యాపారవేత్త అని చెప్పడం కంటే మానవతావాది అని చెప్పడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను రతన్ టాటా గారిని ఒకనొక సందర్భంలో టాటా స్టీల్ గురించి ఉపన్యాసం ఇవ్వడానికి రతన్ టాటా గారిని పిలిచారు స్టేజ్ మీదకి వచ్చారు ఆయన ఆ స్టీల్ కంపెనీ ఏం చేస్తుంది లాభాలు ఎలా ఉన్నాయి ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఏ ఏ దేశాలకు స్టీల్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఏ పెద్ద పెద్ద నిర్మాణాలు ఆ టాటా స్టీల్ ద్వారా నిర్మించారు ఇవన్నీ ఆయన మాట్లాడుతారు అని చెప్పి ఊహించుకున్నారు అందరు ఆబ్బియస్ గా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు రతన్ టాటా గారికి కేటాయించినటువంటి టైమ్ అరగంట అరగంట పాట ఆయన మాట్లాడాలి ఇరవై తొమ్మిదిన్నర నిమిషాలు ఆయన ఏం తెలుసా టాటా కంపెనీ మానవతా దృక్పథంతో ఎవరెవరికి ఏ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తోంది భవిష్యత్తులో ఇంకా ఏ ఏ కోణాలలో ఏ ఏ రూపాలలో సహాయ సహకారాలు అందించబోతోంది అటు ప్రకృతికి గాని అటు సమస్యల్లో ఉన్న వాళ్లకు కానీ ఏమేం సహాయాలు చేసింది చేయబోతోంది ఇంకా చేయాలనుకుంటోంది దాని గురించి దాదాపు ఇరవై తొమ్మిదిన్నర నిమిషాలు మాట్లాడారు కేవలం ఆ సంస్థ చేస్తున్న సహాయాల గురించే కాకుండా అంటే ఏ విధంగా సహాయాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు కాస్త చేయూతనిస్తే వాళ్ళు ఎలాంటి విజయాలు సాధించగలరు అన్న విషయాన్ని కూడా వారు అందులో చాలాసేపు మాట్లాడారు చిట్ట ఆ థర్టీ సెకండ్స్ ఏం మాట్లాడారంటే ఇది మేము టాటా కంపెనీ చేస్తున్నటువంటి పనులు దాంతోపాటు మేము స్టీల్ కూడా తయారు చేస్తాము ఎందుకంటే ఈ మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేయాలంటే మరి డబ్బులు కావాలి కదా అందుకోసమని మేము స్టీల్ తయారు చేస్తాము స్టీల్ అమ్ముతాము అని చెప్పి చివరి థర్టీ సెకండ్స్ లో వారు చెప్పారు అంటే టాటా గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ రతన్ టాటా గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మార్చి నుంచి డిసెంబర్ రెండు వేల పన్నెండు వరకు టాటా సన్స్ చైర్మన్ గా కొనసాగారు ఆ టాటా కంపెనీ రతన్ టాటా గారి చేతుల్లోకి వచ్చే సమయానికి పదివేల కోట్ల రూపాయల కంపెనీ అది అంతకుముందు జంషెడ్జీ టాటా ఇంకా వరుసగా టాటాలు మనం మొదలు పెడితే ఎయిటీన్ హండ్రెడ్స్ నుంచి మొదలు పెడితే టాటాస్ వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు డెవలప్ చేస్తూ ఉన్నారు కంపెనీని ఈ రతన్ టాటా గారి చేతుల్లోకి వచ్చే టైంకి పదివేల కోట్ల రూపాయలు కంపెనీ అది అక్కడి నుంచి కంపెనీని అత్యంత వేగంగా లక్ష కోట్ల రూపాయల కంపెనీగా తయారు చేయగలిగారు ఇక ప్రచండ వేగంతో ముందుకు తీసుకొని వెళ్ళగలిగారండి రతన్ టాటా గారు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో రతన్ టాటా గారిని భారత ప్రభుత్వము పద్మ విభూషణ్ సత్కరించింది కా రతన్ టాటా గారి గురించి మనం మాట్లాడాలి అని అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ మరో వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము అన్నట్టు రతన్ టాటా గారి ఆత్మకు శాంతి కలగాలి అని చెప్పి మనం ప్రార్థిద్దాం నిజానికి ఆత్మకు శాంతి కలగాలి అనడం కంటే వారికి పరమపదం ప్రాప్తించాలి అని చెప్పి అంటే మోక్షం ప్రాప్తించాలి అని చెప్పి మనందరం ప్రార్థిద్దాం ఎందరికో సహాయ సహకారాలు అందించినటువంటి మహనీయుడు ఎందరి జీవితాలను నిలబెట్టినటువంటి మానవతావాది మరి ఇతరుల కోసం తన జీవితాన్ని వెచ్చించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా మోక్షాన్ని పొంది తీరతాడు అన్నది మన సాంప్రదాయంలో చెప్పబడింది రతన్ టాటా గారు పరమ పదాన్ని పొందాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్నారాయణ